ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని అమ్ముకోవడం నల్గొండ జిల్లాలో రైతులకు సవాల్గా మారింది. ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి ఎదురు చూస్తున్నారు. వరి కోతలు పూర్తయిన రైతులు 20 రోజుల కిందటే ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే 600 మంది రైతులు ధాన్యం కుప్పలు పోశారు. కొనుగోలు కేంద్రాల్లో ఖాళీ స్థలం లేకుండా పోయింది. వర్షాలు పడుతుండడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతోంది. పట్టాల ఖర్చులు పెరిగిపోతున్నాయంటున్నారు రైతులు. వచ్చి 4-5 రోజులు అవుతుంది, మార్కెట్ ఇంతవరకు ఓపెన్ చేస్తలేరు. రోజు రేపు చేస్తాం ఆఫ్ చేస్తాం అంటారు, ఈ వారం 10 రోజులు చేస్తామని అంటారు. ఇంతలో మళ్ళీ ఏమైనా వర్షాలు ఇట్లా పడే అనుకో, మళ్ళీ అడుగులు నాంతాయి, మళ్ళీ ఎత్తిపోయాలి, మళ్ళీ తీసుకుపోయాలి, మళ్ళీ పెద్ద ఆరాడ. ఇప్పటికే 10-15 మంది కూలీలు అయ్యారు, మళ్ళీ 10-15 మంది అంటే 30 మందికి వస్తుంది. తెచ్చిన రెండు ట్రిప్పులకైనా ఇప్పుడు 1-2 రోజులు అవుతుంది. ఇప్పుడు రైతుకి ఏంటంటే పెద్ద బాధ ఇది. ఒడ్లు కొనం కొనం అనేది ఏమో ఇప్పుడు చెప్పి గవర్నమెంట్ చెప్పారు. ఇప్పటిదాకా ఒడ్లు మేము కొనము మాకు వద్దు మేము కొనం అని అన్నారు. మొన్న విషయం తెలిసేది ఒడ్లు కొంటాం అన్నారు. అనగానే మార్కెట్ తాళం తీసారు, తీసేకాంచి ఒడ్లు అయితే నల్లగా అయిపోయినాయి. ఏం చేయాలి, ఏ పని చేయాలి, గవర్నమెంట్ కొంటుందని కూడా ఇంకా మాకు నమ్మకమే లేదు. అవుతుంది అన్నేళ్ళ నుంచి రోజు ఒడ్ల కాడికి తిరిగి అవుతుంది. ఎండవయ్యా నానా ఇదే అవుతుంది. మరి నెలల నుంచి మీరు కాంటాలు పెట్టరు, ఏం పెట్టరు అవుతుంది. మేము ఏం చేయాలి, దీనికి ఉప్పు పెట్టాలి, తొక్కెట్టెళ్ళాలి. 4 గ్రాములు ఒడ్ల కాడికి తిరుగుతుంది. ఏమంటే రేపు చేస్తాం మాపు చేస్తాం, ఒడ్లు ఎండలే, కట్టి ఉంది, పుల్లు ఉంది, అవన్నీ వాళ్ళు అంటుండ్రి. వర్షాలతో ఒడ్లు తడిసిపోవడంతో ఆరబెట్టడం కష్టంగా మారిందని, వర్షంలో ధాన్యం ఎక్కువ తడిస్తే రంగు మారుతుందని, మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. నర్సింగ్బట్ల, చందనపల్లి, ఖాజీరామారం, సురారం, అప్పాజిపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కుప్పలుగా పోసి కొనుగోలు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. మిల్లుల్లో అమ్ముకుందామంటే క్వింటాలు 1300 కొనుగోలు చేస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు వడ్లు పోసి 10-15 రోజులు అవుతుంది. అవి ఎండ పోసినాము, అప్పుడు బుడదలు నాని నల్లగా కొన్ని ఆగమైనాము. సరళం కొంత మునిగిపోయింది. ఆ తెచ్చిన వడ్లు ఎండబోసినాం, ఇప్పటికి మళ్ళా దీపావళి వాన వచ్చేటట్టున్నాయి. మళ్ళీ కొనే దిక్కు అవపడతలేదు మనకు. ఎప్పుడు తొందరపడి ఈ ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాం. 15 రోజులు ఎండబోసి ఎన్నే ఉంటుంది, ఇంతవరకు గుంటలేరు. ఇక బతలాడి గేట్ తీపిచ్చి ఎండబోసుకున్నాం. ఈ ఎండబోసినా కానీ కొనే దిక్కు లేరు. ఇప్పుడు ఇక అన్ని దిక్కులో కొంటారు, ఇంకా మనకేమో స్టార్ట్ కాలేదు. ఇంకెన్ని రోజులు కావాలి ఉండాలి, ఈ దీపాలు ఆండ్లు వస్తే మళ్ళీ ఏడవేయాలని ఎండు పోసుకోవాలని అంటే అడిగితే రేపు వెళ్ళిండి అంటారు. 22 తారీఖు అంటారు, మళ్ళీ ఇప్పుడు 25 తారీఖు అంటారు. మరి 25 వస్తే 27 అంటారు. ఇవాళ వర్షం ఖరాబ్ అయింది, తూము పక్కలే ఉంది మాది పొలం. అడ్డం పడి మొలకలు వచ్చి దేవుకొచ్చి అడగొచ్చిన కొయ్య రాకుండా అయింది, చాలా నష్టం అయింది. ఒడ్డు తెచ్చి 5 రోజులు అవుతుంది. ఏం కొంటాం అంటుండ్రు, ఏం కొంటారో, ఏం చేస్తారో రైతులని. రైతులు బొచ్చ లాస్ వచ్చింది, వ్యవసాయం చేసింది అంటే లాభం లేనేలే సారు. ఏముంది కూలీలకు కూలి తాలతలేవు, వ్యవసాయం చేసినాడు దొంగ. మాకు ఆసామలకి ఏం మిగులుతట్లేదు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత సీజన్లో ధాన్యం కొనుగోలులో ఏర్పడిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని తిరిగి ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు 1960 రూపాయలు, సాధారణ రకానికి 1940 రూపాయల మద్దతు ధర రైతుకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గన్ని బ్యాగులు రవాణా విషయంలో, తూకం యంత్రాలు, టార్పలిన్లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు అడిషనల్ కలెక్టర్.